వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈ రోజు మీ అందరికి బ్యూటిఫుల్ అయితే విల్లాస్ చూపించడానికి వచ్చాను. సో వీయర్స్, విల్లా కానీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు చూపించే వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ముందుగా ఒకసారి లుక్ వేసుకొని మన విల్లా వైపు. ఎస్, సో మనం ఉన్నాం ఈరోజు మేడ్చల్లో వర్జీనియా సిటీ ప్రాజెక్ట్లో. అయితే సూపర్ విల్లాస్ అండి, ఎంత క్యూట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నేను చెప్పలేను. లోపలికి వెళ్ళి చూపిస్తాను. నిజంగా ఒక మంచి ఫ్యామిలీ బాగా సెటిల్ అయిపోతే మేడ్చల్ లేకపోతే ఈ ఏరియాలో అసలు విల్లాస్ కానీ ఒక హౌస్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకు బెస్ట్ విల్లా అని చెప్తాను. సో మొత్తం ఇక్కడ మాట్లాడిన లోపలికి వెళ్తూ విల్లా చూపించుకుంటూ మాట్లాడేస్తాను. నాతో పాటు వచ్చేసేయండి. ఇది మన ఎంట్రన్స్. సో మా ఎంట్రన్స్ కంటే ముందు మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో మనకి మంచి గ్రీనరీ లాన్ కూడా ఉంది. సో మన లోపలికి ఎంటర్ అయిపోదామా? ఎస్, వావ్, లగ్జరీస్ విల్లా అన్నమాట. సూపర్ గా ఉంది నిజంగా. వెరీ నియర్ టు ఓఆర్ఆర్ అండి. అసలు నిజంగా ఇంత బ్యూటిఫుల్ గా ఉందంటే క్యూట్ గా సింపుల్ అండ్ స్మాల్ చాలా బాగుంది. అయితే మనం ఎంటర్ అయ్యేసరికి ఇది మనకి హాల్. సో హాల్ అండ్ మనకి టీవీ ప్లేస్ చేసుకోవడానికి ఆల్రెడీ కబర్డ్స్ అండ్ మనకి యూజువల్లీ మనకి హాల్ పక్కన వెంటనే అటాచ్ అయ్యేది డైనింగ్ టేబుల్. సో అక్కడ మనకి ఏమైనా మినీ సామాన్లు పెట్టుకోవడానికి కబర్డ్స్ విత్ అటాచ్ బాత్రూమ్ అండ్ బెడ్రూమ్. సూపర్గా ఉంది. ఎంత బాగుందంటే కబర్డ్స్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఎస్, సో మనకి బెడ్రూమ్లో కూడా టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఒకటి మనకి టీవీ స్టాండ్ అలాగే టీవీ కబర్డ్స్ కూడా ఇచ్చారనమాట. ఎస్, చూడొచ్చు మనకి ఇక్కడ అండ్ విత్ అటాచ్ బాత్రూమ్. వావ్, సూపర్గా ఉంది, బాగుంది. ఎక్కడైనా మనం రూమ్ చూసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఆలోచించేది బాత్రూమ్ నీట్గా ఉందా, స్పేషియస్గా బెడ్రూమ్ ఉందా అని చూసుకుంటాం. పర్ఫెక్ట్. కిచెన్ కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్, వైట్ అండ్ బ్లూలో మంచి కబర్స్ ఇచ్చారు. చాలా విశాలంగా ఉంది కూడా ఉంది. ఎస్, వావ్. సో ఆబ్వియస్లీ మనం ప్రతి ఇంటి కాడ ఉండేది మన కిచెన్ నుంచి ఒక ఒక డోర్ ఉంటుంది. డోర్ బయట మనం లైక్ వాషింగ్ మిషన్ లేకపోతే వెజిల్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా చిన్న సింక్లా ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, ఫస్ట్ వరకు చూద్దాం రండి. ఎస్, వావ్. యాక్చువల్గా నాకు కూడా చిన్నప్పటి నుంచి కళ మంచి విల్లా కొనుక్కోవాలి, విల్లాలో ఉండాలి. బికాజ్ విల్లా ఉన్నంత లగ్జూరియస్గా అండ్ ఎంత స్పేస్ ఉంటుందంటే ఒక గ్రాండ్ లుక్ వస్తుంది. వావ్. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. సో ఎక్కడ కూడా మనకి ఓకే, కింద ఉన్న వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకి డిషుమ్ డిషుమ్ కాకుండా పైన ఉన్న వాళ్ళు కూడా అంచక్క వాళ్ళ ఇష్టమైన ఛానల్స్ టీవీ చూడవచ్చు. ఇక్కడ వాళ్ళకి కూడా టీవీ పెట్టారనమాట, అంటే లైక్ టీవీ పెట్టుకోవడానికి మనకి స్పేస్ ఇచ్చారు. అండ్ ఎంటర్ అవుతూనే పూజ గది. కొంతమందికి ఆబ్వియస్లీ కింద కొంచెం ఎందుకు ఇరకటంగా ఉండాలి, ప్రశాంతంగా పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఆలోచించి పూజ గది. వావ్, దేవుడు సామాన్లు పెట్టుకోవడానికి కబర్డ్స్, మనం దేవుడి విగ్రహాలు పెట్టుకోవడానికి మంచి బ్యాక్గ్రౌండ్. పూజ గది చూసేస్తారు కదా. సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఎంటర్ అయిపోదాం, వచ్చేసేయండి. ఎంత బాగుంది కదా, బ్లూ అండ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్స్లో. వావ్, ఒక పెద్ద మాస్టర్స్ బెడ్ కూడా మనకి పడుతుంది ఇక్కడ. అంటే మీకు చూస్తే ఇంత ఇలా ఉంది కానీ చాలా స్పేషియస్గా ఉంది. అయితే మంచి బెడ్ పెట్టుకోవచ్చు. మన బెడ్ పెట్టిన తర్వాత మన బ్యాక్ సైడ్ ఇది వస్తుంది అనమాట. డ్రెస్సింగ్ టేబులే అవసరం లేదండి, స్పేస్ అసలు దానికి స్పేస్ వేరేగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి మనకి ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి, కబర్డ్ ప్లస్ మిర్రర్స్. ఎస్, సో ఇక్కడ మనకి స్పేస్ కూడా ఇచ్చారనమాట. చిన్న టైప్ లైక్ మ్యాట్రెస్ వేసుకొని మనం ఈవినింగ్ టైంలో చల్లగా వాన పడుతున్న టైంలో వేడి వేడి కాఫీ తాక్కుంటూ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. సో మన బెడ్రూమ్ నుంచే మంచి వ్యూ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొక మినీ కబర్డ్ విత్ మిర్రర్స్. యా, అసలు బట్టలు ఎన్ని ఉన్నా కూడా ఈజీగా సరిపోతాయి, అంత స్పేషియస్గా ఉన్నాయి కబర్డ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక మనం ప్లేస్ చేసుకోవడానికి అంటే మన థింగ్స్ ఏమైనా ఉంటాయి కదా లైక్ ఫోన్ చార్జర్స్ అండ్ ఎక్సెట్రా అంతా కూడా మనకి కబర్స్ ఇచ్చారు. అండ్ మూవింగ్ టు హియర్, సో స్పెషల్గా మనకి డ్రెస్సింగ్ రూమ్ అనేది ఇచ్చారనమాట. అయితే ఇక్కడ కూడా మనం బట్టలు పెట్టుకోవడానికి ఉంది లైక్ నైట్ వేర్స్. చాలా వరకు చూశాను అంటే సినిమాలో చూశాను, ఎప్పుడు లైవ్లో చూడలేదు లైక్ అలా డ్రెస్సింగ్ వేసుకోవడానికి ఇక్కడ. సో మనకి ఇక్కడ వాళ్ళు ఆప్షన్ వచ్చాను అంటే మనం డోర్ వేసుకోవాలి, డోర్ పెట్టుకోవచ్చు, కర్టెన్స్ అంటే కర్టెన్స్ మన ఆప్షన్. సో విత్ అటాచ్ బాత్రూమ్,
ఇట్స్ స్పేషియస్ బాత్రూమ్, సూపర్. బాత్రూంలో కూడా కబర్స్ ఉన్నాయి మన థింగ్స్ పెట్టుకోవడానికి, అండ్ ఇక్కడ కూడా కబర్స్ ఇచ్చారు, మెనీ కబర్స్. బాత్రూమ్ ఒక బెడ్రూమ్లో ఇన్ని కబర్స్ అయితే నేను ఎప్పుడు చూడలే, బెడ్రూమ్లో చాలా కబర్స్ ఇచ్చారు. అయితే ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్, సో ఇంకో మినీ బెడ్రూమ్ కూడా ఉంది, రండి చూద్దాం. ఎస్, చెప్పినట్టే నేను, ఇది మినీ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో ఇది కూడా కాంబినేషన్ సూపర్గా ఉంది, గ్రీన్ బాగుంటుంది బెడ్రూమ్లో, ఇలాంటి కలర్స్ బాగా అనిపిస్తుంటాయి. యా వావ్, చిల్డ్రన్స్కి సెట్ అసలు ఇది. అండ్ ఇంకోటి వాళ్ళు ఇక్కడ ఉంటూ కూడా మనకు బయట వ్యూ చూసుకోవడానికి మంచిగా విండోస్ అనేది ఇచ్చారు కూడా. సో అటాచ్ బాత్రూమ్ సూపర్గా ఉందండి. అండ్ ఇందులో మనం మెన్షన్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇది మనకి మోడల్ హౌస్ అనమాట, కాబట్టి ఎక్కడెక్కడ కబర్స్ ఎలా వస్తాయి, ఎక్కడెక్కడ ప్లేసెస్ ఎలా పెట్టుకోవచ్చు అనేసి మనకి మోడల్ హౌస్లో వాళ్ళు చూపించడం జరిగింది. ఒక మనిషి కోరుకునేది మెయిన్గా ఏంటంటే ప్రశాంతత, ఇలాంటి బాల్కనీ ఉండేటప్పుడు, లేదా ఇలా గ్రీనరీ చూసేటప్పుడు, ఇలా మన ముందు ఇంకా కొన్ని హౌసెస్ ఇలా ఉండేటప్పుడు అలా చూసుకుంటూ కాఫీ లేదా ఫ్రెండ్స్తో లైఫ్ పార్ట్నర్స్తో అలా ముచ్చట్లు పెడుతుంటే ఆ లైఫ్కి చాలా ఇంకా అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసేసి మనకి 200 square yards ఉన్న విల్లా, బ్యూటిఫుల్ అండ్ స్వీట్ క్యూట్ విల్లా అనమాట. సో మరి ఈ విల్లా ఇంకా ఎన్ని సైజెస్ ఉన్నాయి, లొకేషన్ హైలైట్స్ ఏంటి, 24/7 సెక్యూరిటీ విత్ ఫుట్ పాత్స్ అండ్ గ్రీనరీ, క్లబ్ హౌస్, అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏది డోకా లేదండి, సో మనకి అన్ని నియర్ బై అవైలబుల్ ఉంది. అండ్ వీఆర్ వెరీ నియర్ టు ఓఆర్ఆర్, చాలా పేరుగాంచిన స్కూల్స్ ఉన్నాయి, లైక్ విజ్ఞాన్ హై స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, కాలేజెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మనతో పాటు మార్కెటింగ్ మేనేజర్ బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సూపర్ విల్లా అయితే మాకు పరిచయం చేస్తారు, మా వ్యూవర్స్ కూడా మంచి విల్లా అయితే పరిచయం చేశారు. అయితే నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, టోటల్ ఎన్ని విల్లాస్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నాయి? ఇది 10 acres లేఅవుట్ అండి ఓవరాల్ గా, దీంట్లో 113 విల్లాస్ వచ్చినాయి. ఓకే, మీకు 200 square yards లో 2300 SFT మనం బిల్టప్ ఏరియా అన్నది చేసాము. ఓకే, కొంచెం సైజ్ డిఫరెన్స్, స్మాల్ స్మాల్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ప్లాట్ సైజెస్ ఏంటండి? 200 square yards అండి. అయితే ఫేసింగ్స్ ఎటు ఉన్నాయి? ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో మనకి అవైలబుల్ ఉన్నాయి, నార్త్ ఫేసింగ్స్ లో ఉన్నాయి. మనకి సిటీకి ఎక్కువ ఆలోచిస్తాం ఇల్లు కొనాలని, సో అవుట్స్కర్ట్స్ ఏంటంటే అమ్మ దూరం అయిపోతుందేమో అని ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుంది కొనేటప్పుడు. అయితే ఇక్కడ విల్లా మేము ఎందుకు ప్రిఫర్ చేయాలండి, మీరు ఏం చెప్తారు మాకు? మీకు సిటీ నుంచి ఇది అవుట్కట్స్ లో అయితే లేదండి, సిటీ మీకు ఓవరాల్ కి మనం ఎగ్జాక్ట్ 6 kilometer డిస్టెన్స్ లో ఉన్నది. ఇప్పుడు మీకు మీరు వస్తుంటే చూడొచ్చు ఎగ్జాక్ట్ మీకు ఓవరాల్ దిగిన కాడి నుంచి ఎక్కడైతే మన ప్రాజెక్ట్ రైట్ టర్న్ తీసుకుంటామో అక్కడ నుంచి అక్కడ వరకు మీకు ఫ్లైఓవర్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, మీరు 10 minutes లో ఓవరాల్ రీచ్ అయ్యే లొకేషన్. అలాగే మీకు సికింద్రాబాద్ వరకు కూడా మల్టిపుల్ ఫ్లైఓవర్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. మీకు చుట్టూ సరౌండింగ్ అంతా రెసిడెన్షియల్ లొకేషన్ మీకు, అలాగే మనకి మల్టిపుల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్ మన ఆపోజిట్ విజ్ఞాన్ గ్లోబల్, బ్యాక్ సైడ్ వచ్చేసి క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, మల్లారెడ్డి కాలేజెస్, మెడిసిటీ కాలేజ్ కూడా మనకి నియర్ బై ఉన్నాయి. మనం ఒక ఇల్లు కొనేటప్పుడు ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏం ఆలోచిస్తాయి అంటే బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉంటాయా, ఇంత పెద్ద ఇంట్లో బ్యాంక్ లోన్స్ ఇవ్వరే, ఎక్కువ డౌన్ పేమెంట్ పెట్టుకోవాలనుకుంటాం. సో ఆ ఒక్క క్వశ్చన్ క్లారిఫై చేస్తారా? మీకు ఐసిఐసిఐ ప్రాజెక్ట్ బ్యాంక్ లోన్ అప్రూవల్ అయ్యి ఉందండి, ఆల్మోస్ట్ మీకు 80-85% వరకు లోన్ ఫండింగ్ అని వచ్చేస్తున్నాం. ఐసిఐసిఐ, టాటా క్యాపిటల్, మీకు ఎల్ఎన్టీ లో కూడా ప్రాజెక్ట్ అప్రూవల్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు గచ్చిబౌలి హైటెక్ సిటీ ఐటీ కార్డర్ కూడా నియర్ బై లొకేషన్. ఎలా అంటే ఈజీ కనెక్టివిటీ అన్నది ఉన్నది, మనం 10 minutes మనం ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 6 ఓఆర్ఆర్ 10 minutes రీచ్ అవుతాము. అక్కడ నుంచి 45 minutes మీరు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ నెంబర్ 1 మీరు దిగుతారు. అక్కడ నుంచి మీరు ఆల్మోస్ట్ 1 hour మీరు ఐటీ కార్డర్కి రీచ్ అయ్యే లొకేషన్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్. ఇది మోడల్ హౌస్ అని చూపించాను కదా, ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి, ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే లోపలికి వెళ్తే కూడా కొన్ని ఫ్యామిలీస్ అక్కడ మనకు కనిపించాయి. అయితే ఇక్కడ చాలా వరకు కూడా ఆక్యుపై అయిపోయాయి, కొన్ని మాత్రమే మనకి సేల్స్ లో ఉన్నాయి, వెంటనే వచ్చి గ్రాబ్ చేసుకోండి. సో మనకి ఇంకొక డౌట్ కూడా వచ్చింది, అంటే యాజ్ అ కస్టమర్ నాకు ఆ డౌట్ వచ్చింది, మన విల్లాస్ తీసుకునేటప్పుడు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి, మనకి వెంటిలేషన్ ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా వస్తాయి. ఒకసారి చూడవచ్చు మనకి విల్లా విల్లాకి మధ్యలో 6 feet అంటే 3 feet మనకి గ్యాప్ ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ లో 6 feet డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనకు ఓవరాల్ విల్లాగా వెనకాలకి కూడా ఒకటి మనకి వాష్రూమ్ ఇచ్చారు, లైక్ అంటే డ్రైవర్స్కి, మేడ్స్కి అలాగా మనకి వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారనమాట, మీరు చూసుకోవచ్చు ఒకసారి. సో చూసారు కదా వ్యూయర్స్, బ్యూటిఫుల్ విల్లా అయితే మీకు మేము పరిచయం చేసాం. మరి ఈ విల్లా గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లారిఫై చేసుకోవడానికి మేము డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, అలాగే ఈ విల్లా ఎక్కడ ఉందో ప్లేస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను, వెంటనే వచ్చి సంప్రదించగలరు.